बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत। ई रोज विद्या मरियु उद्योग संबंधित समाचार आंध्र प्रदेश राष्ट्र व्याप्त मरी पनचे ग्राम मरियु वार्ड सचिवालय सिबंदी पिंशन को संबंधी मोता निर्णीत कल में जम चेयकते वारी 18% वड्डी लेदा रोजुक 100 रूपये चोप्पन जरिमाना विधिंचबोतोंदि प्रभुत्वं। दानिकि संबंधिंचि जम आलस्यमैते 18% वड्डी मिगिलिन पिंचन मोत्तं चेल्लिंपु जाप्यंपै अधिकारुल निर्णयं। ग्राम सचिवालयालकु प्रभुत्वं आदेशालु। लब्धिदारुलकु वैएस्आर पिंचन पंपिणी चेसिन तर्वात मिगिलिन मोत्तान्नि प्रभुत्व ఖాతాకు జమ చేయడంలో ఆలస్యమైతే గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందికి జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది। ప్రభుత్వ నిర్దేశిత గడువు తర్వాత రోజుకు 100 చొప్పున లేదా పంపిణీ చేయగా మిగిలిన మొత్తంపై 18% వడ్డీ ఏది ఎక్కువైతే అది వసూలు చేయాలని నిర్ణయించింది। ఈ మేరకు గ్రామ వార్డ్ సచివాలయాలకు ఆదేశాలు వెళ్ళాయి। ప్రతి నెల 5వ తేదీ వరకు ప్రభుత్వం పింఛన్ పంపిణీ చేస్తోంది। ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు సంబంధించిన మొత్తాన్ని ప్రతి నెల బ్యాంకులకు జమ చేస్తోంది। గ్రామ వార్డ్ సచివాలయాల సంక్షేమ పంచాయతీ కార్యదర్శులు ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నారు। మిగిలిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ చేయడానికి 4 నుంచి 5 రోజుల వరకు సమయం ఇస్తోంది। కొంతమంది గడువులోగా జమ చేస్తుండగా మరికొందరు ఆలస్యం చేస్తున్నారు। ఈ నేపథ్యంలో అలాంటి వారి జరిమానా విధించాలని నిర్ణయించింది। నిర్దేశిత గడువుకు మించి 10 రోజులకు పైగా ఆలస్యమైతే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది। ఇక పాఠశాలల్లో డిజిటల్ విద్యతో దీటుగా 8వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ లో ట్యాబ్లు 3 ఏళ్ళు డోకా లేకుండా నాణ్యమైన ఉపకరణాలు బైజూస్ కంటెంట్ అప్లోడ్ తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్లు సైన్స్ మ్యాథ్స్ మరింత తేలిగ్గా అవగాహన విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష। ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ విద్యతో మరింత రాణించేలా కార్యచరణతో ముందుకు వెళ్ళాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించారు। ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధునిక పద్ధతులను అనుసరించి బోధన చేపట్టడం ద్వారా మన విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు। పిల్లలకు పాఠశాల స్థాయి నుంచి డిజిటల్ విద్యా బోధన అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు। అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు అందించాలని ఇప్పటికే నిర్ణయించామని గుర్తు చేస్తూ వీటిని ఈ ఏడాది సెప్టెంబర్లో పంపిణీ చేయాలని ఆదేశించారు। విద్యాశాఖలో మనబడి నాడు నేడు డిజిటల్ లెర్నింగ్ పై సీఎం జగన్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు। తరగతి గదుల్లో టీవీలు డిజిటల్ బోర్డులు తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు టీవీల ఏర్పాటుపై జూలై 15 కల్లా కార్యచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు। ప్రతి తరగతి గదిలోని ఇవి ఉండేలా చూడాల్సింది ఉందని అన్నారు। వీటి వల్ల సైన్స్ మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు సులభంగా చక్కగా అర్థమవుతాయని వీటి వినియోగం ద్వారా టీచర్ల బోధనా సామర్థ్యం కూడా పెరుగుతుందని తెలిపారు। డిజిటల్ స్క్రీన్లపై కంటెంట్ ను హైలైట్ ఎన్లార్జ్ చేస్తే బాగుంటుందని సూచించారు। డిజిటల్ స్క్రీన్ల ప్యానెల్లు సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు। బోధనకు అనువుగా డిజిటల్ స్క్రీన్లు తరగతి గదిలో బోధనా కార్యక్రమాలకు అనువుగా డిజిటల్ బోర్డులు స్క్రీన్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు। ఇప్పటికే వీటిని వినియోగిస్తున్న తీరును పరిశీలించి మెరుగైన పద్ధతిలో అమర్చాలని అన్నారు। నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్ మరికొన్ని తరగతుల్లో టీవీ స్క్రీన్లు అమర్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు। సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ సమగ్ర శిక్ష ఎస్పిడి వెట్రి సెల్వి తదితరులు పాల్గొన్నారు। ఇక నాణ్యమైన ట్యాబ్లు సెప్టెంబర్లో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ను అప్లోడ్ చేయాలి। అందుకు అనుగుణంగా స్పెసిఫికేషన్స్ ఫీచర్లు ఉండాలి। అవి నిర్ధారించాకే ట్యాబ్ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలి। టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి అని సీఎం జగన్ సూచించారు। 8వ తరగతిలో విద్యార్థికి ఇచ్చే ట్యాబ్లు తర్వాత 9వ 10వ తరగతుల్లో కూడా వినియోగించుకునేలా ఉండాలని స్పష్టం చేశారు। 3 ఏళ్ల పాటు ట్యాబ్లు నాణ్యతతో పనిచేసేలా ఉండాలని అన్నారు। వాటి నిర్వహణ కూడా అత్యంత ప్రధానమని అన్నారు। ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు। ట్యాబ్ల కొనుగోలులో మంచి కంపెనీలను పరిగణనలోకి తీసుకుని నిర్దేశిత సమయంలోగా అందించాలని పేర్కొన్నారు। ఇక వారి పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలి ఎమ్మెల్సీ లక్ష్మణరావు। గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎయిడెడ్ గ్రంథాలయాలు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వారి
పదవి మినిమం వయసును 62 ఏళ్లకు పెంచాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వినతిపత్రం సమర్పించారు. 5 నెలలుగా ఈ విభాగాల్లో అనేక మంది పదవి విరమణ పొందుతున్నారని వీరికి 62 ఏళ్లు వర్తించకపోవడంతో అటు జీతం ఇవ్వకపోగా పింఛను లభించడం లేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు 10 రోజుల శిక్షణ ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులో భాగంగా 10 రోజుల పాటు మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 30 నుంచి జూలై 9 వరకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇస్తారు. అనంతరం వీరు జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇక పురపాలక పాఠశాలల విలీనం ఉత్తర్వులు రద్దు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన. పురపాలక పాఠశాలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ పురపాలక పాఠశాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిరసన తెలిపారు. పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయులు ఉదయం పాఠశాల ప్రాంగణంలో ఆందోళన చేశారు. విజయనగరంలో ఉపాధ్యాయుల నిరసనకు ఎమ్మెల్సీ రఘువర్మ మద్దతు తెలిపారు. చిత్తూరు విశాఖపట్నం జిల్లా విద్యాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. విలీన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పురపాలక ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలో జిల్లా పరిషత్ వారిని కలపకూడదని, పురపాలక పాఠశాల సముదాయాలు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకు డిడిఓ అధికారాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ప్రత్యేకంగా మండల విద్యాధికారి డిప్యూటీ విద్యాధికారి పోస్టును ఏర్పాటు చేయాలని, పుంగనూరు పురపాలకలో అమలు చేస్తున్నట్టు జీపీఎస్ ఖాతాలు ఇవ్వాలని కోరారు. ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలోనూ 2 మహిళా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉన్న అన్ని సదుపాయాలను పురపాలక టీచర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ పురపాలక ఉపాధ్యాయులకు ఒకే సర్వీస్ నిబంధనలు రూపొందిస్తే పురపాలక ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి నాయకుడు రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా కార్యదర్శుల నియమకానికి మార్గదర్శకాలు. జిల్లా స్థాయి పాఠశాలల క్రీడా కార్యదర్శుల నియమకానికి విద్యాశాఖ మార్గదర్శకాలను ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలకు నియమించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు సూచించింది. కార్యదర్శులుగా నియమితులయ్యే వ్యాయామ ఉపాధ్యాయుల పదవీ కాలం 2 ఏళ్లు ఉంటుంది. అండర్19కు జూనియర్ కళాశాలల్లో పనిచేసే సీనియర్ వ్యాయామ విద్యా లెక్చరర్ను, అండర్14-17 క్రీడలకు సంబంధించి పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ విద్యా స్కూల్ అసిస్టెంట్లలో సీనియర్ను నియమించాలని సూచించింది. ఏపీ పీఈ సెట్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పీఈ సెట్ 2022 నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్ ద్వారా బీపీఈడి, యూజీడిపిఈడి ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో ప్రోగ్రాం వ్యవధి 2 ఏళ్లు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత: బీపీఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయసు జూలై 1 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. యూజీడిపిఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి ఏదైనా గ్రూప్లో ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయసు జూలై 1 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి. ఏపీపీఈ సెట్ వివరాలు. ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇన్ గేమ్ అనే 2 విభాగాలు ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు సంబంధించి ఇక్కడ సమాచారం ఇచ్చారు. అలాగే స్కిల్ టెస్ట్, ఇన్ గేమ్కు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 19, ఏపీపీఈ సెట్ తేదీలు ఆగస్టు 8 నుంచి. మరి దీనికి సంబంధించిన వెబ్సైట్ cets.apsch.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. డిఏ బకాయిలు హుష్కాకి. జీపీఎఫ్కు జమ చేసి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం. 90,000 మందికి చెందిన 800 కోట్లు మాయం. ఉద్యోగులను ప్రభుత్వం మరోమారు నమ్మించి మోసం చేసింది. డిఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసినట్లే చేసి వెనక్కి తీసుకుంది. వ్యక్తిగత జీపీఎఫ్ ఖాతాల నుంచి తమ అనుమతి లేకుండా తీసుకోవడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఖాతాలో ఎవరైనా జమ చేయొచ్చు. విత్డ్రా చేసే అధికారం మాత్రం ఉద్యోగికే ఉంటుంది. ఉద్యోగుల అనుమతి లేకుండా ఇప్పుడు ప్రభుత్వం నిధులను తీసేసుకుంది. దీనిపైన కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. విత్డ్రా చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనందున ఎలా ఫిర్యాదు చేయాలి, సిఎఫ్ఎంఎస్పై ఫిర్యాదు చేయాలా అని సమాలోచనలు చేస్తున్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్లను ఏజీ కార్యాలయం ఆన్లైన్లో పెట్టింది. వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్న ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. డిఏ బకాయిలను విడతల వారీగా జమ చేసినట్టు స్లిప్పుల్లో ఉండగా గత మార్చిలో మొత్తం ఒకేసారి వెనక్కి తీసుకున్నట్టు ఉంది. ఉద్యోగుల సర్వీస్ను అనుసరించి ఒక్కొక్కరి ఖాతాలో సుమారు 60,000 నుంచి 1.50 లక్షల వరకు జమ అయినట్లే అయ్యి వెనక్కి వెళ్ళిపోయాయి. గత మార్చిలోనే కొంతమంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు వెనక్కి వెళ్లిపోయినట్టు సెల్ఫోన్లకు సమాచారం వచ్చింది. అప్పటి
మొదట్లో దీనిపై ఆందోళనతో ఆర్థిక శాఖకు ఫిర్యాదులు చేశారు కానీ జీపీఎఫ్ ఖాతాకు సంబంధించి ఆర్థిక సంవత్సరం పూర్తి వివరాల స్లిప్పులు రాకపోవడంతో కొందరు దీన్ని పట్టించుకోలేదు ఇప్పుడు స్లిప్పులు చూసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు అందరికీ మొండి చేయి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న డీఏ బకాయిలు సుమారు 800 కోట్ల వరకు ఉంటాయి రాష్ట్రంలో 90,000 మంది ఉద్యోగుల ఖాతాల నుంచి ఈ సొమ్ము మాయమైంది 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకు 5 విడతలుగా జీపీఎఫ్ ఖాతాలకు జమ చేసింది మార్చిలో ఒకేసారి ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసింది ఇది ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో సోమవారం హల్చల్ చేసింది ప్రభుత్వ చర్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు డీఏ బకాయిల్లో సిపిఎస్ ఉద్యోగులకు 90% నగదు 10% సిపిఎస్ ఖాతాలకు జమ చేయాల్సి ఉండగా దీన్ని పట్టించుకోవడం లేదు కొంతకాలంగా సిపిఎస్ ఉద్యోగులు ఎన్ని విడతలు ఇచ్చినా ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు పదవిమన చేసిన వారికి నగదు రూపంలో ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు అలా ఇవ్వకపోగా ఇప్పుడు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం తీసేసుకుంది జీపీఎఫ్ ఖాతాల్లో ఉంటే దానికి వడ్డీ వస్తుంది తమ డబ్బులు ఖాతాల్లో ఉంటే ఉద్యోగులకు ధీమా ఉంటుంది ఏమైనా అవసరం ఏర్పడితే జీపీఎఫ్ ఖాతాల నుంచి ఉద్యోగులు కొంత మొత్తం విత్డ్రా చేసుకుంటారు పెళ్ళిళ్ళు అనారోగ్య పరిస్థితుల లాంటి అత్యవసర సమయాల్లో జీపీఎఫ్ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారు ఖాతాల్లో డబ్బు మాయం చేస్తారా ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ ఆస్కర్ రావు ప్రశ్నించారు అకౌంట్స్ ఆడిటర్ జనరల్ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల 2021-22 ఆర్థిక సంవత్సరం జీపీఎఫ్ ఖాతా స్టేట్మెంట్ ను చూస్తే మార్చిలో ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించినట్లు కనిపిస్తోంది ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు ఉపసంహరణ తీవ్రమైన క్రిమినల్ చర్యగా భావిస్తున్నాం ఈ చర్యకు పాల్పడిన ఆర్థిక శాఖ సిఎఫ్ఎంఎస్ అధికారులపై వెంటనే సిబిసిఐడి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి దీనిపై ఆర్థిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సచివాలయానికి వెళ్తే ఎవరు అందుబాటులో లేరు అని వెల్లడించారు విశాఖ కేజీహెచ్ లో ఇలా కేజీహెచ్ లో ఓ మహిళా ఉద్యోగి జీపీఎఫ్ ఖాతా నుంచి 80,000 ఉపసంహరించారు మరో ఉద్యోగి ఖాతా నుంచి 1.07 లక్షలు ఇంకో ఉద్యోగి ఖాతా నుంచి 95,000 మేర ఉపసంహరించినట్లు జీపీఎఫ్ స్లిప్పుల్లో ఉంది కొద్ది నెలల కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో యథాతథంగా ఆయా మొత్తాలను వెనక్కి మళ్లించారు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితే ఎదురైందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు మొత్తానికి డీఏ బకాయిలైతే మరి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంతో ఇక్కడ ఉద్యోగులు మండిపడుతున్నారు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో